అనుదిన ఆరణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము నిరీక్షణ ద్వారము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టు నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే నిరీక్షణ ద్వారము, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును ఆకోరు అంటే బాధ అని చెప్పేసి మనం చూస్తాం. ఆకోరు అంటే బాధ అని చెప్పేసి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఒక నిరీక్షణ ద్వారము చేశాను అని చెప్పేసి మనం చూస్తుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటున్నాడు. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అని చెప్పేసి మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ గమనిస్తే ఆకోరు అనగా బాధ అని చెప్పేసి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము గమనించినట్లయితే అక్కడ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును వెండిని పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డైరాను వానికి కలిగి ఉన్న సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి అని చెప్పేసి చూస్తున్నాం. ఇక మనం గమనించినట్లయితే జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రములను ఆ బంగారు కమ్మిని ఆకాను ఆ కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందులను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు ఆ లోయలోనికి తీసుకొని వచ్చేరి అని చెప్పేసి మనం చూస్తాం. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు అంటే మళ్ళీ ఇస్తాను అంటున్నాడు. అక్కడ ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు సౌభాగ్యాన్ని తిరిగి సమకూర్చడం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 65వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూస్తాం. నన్ను గురించి విచారణ చేసి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమియగు ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును అని చెప్పేసి మనం చూస్తుంటాము. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండు అని చెప్పేసి మనం చూస్తుంటాము. ఇంకా మనం గమనించినట్లయితే నన్ను వెతికిన నా ప్రజల కోసము షారోను గొర్రెల మేత భూమి అవుతుంది, ఆకోరు లోయ విశ్రాంతి స్థలముగా ఉంటుంది. మరి షారోను అనగా మైదానము అని మనం చూస్తాం కదా.
అంతేకాదు కానీ అక్కడ మనం గమనించినట్లయితే ఒక నిరీక్షణ ద్వారము అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో పరమగీతములు కూడా మనం గమనిస్తే, పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను అని చెప్పేసి మనం చూస్తాం. షారోను అనగా మైదానము అని చెప్పేసి చూస్తుంటున్నాం. షారోను అనగా మైదానము అని చెప్పేసి మనం చూస్తున్నాం. 33వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా మాట చూద్దాం. చూడండి 33వ అధ్యాయము 9వ వచనంలో కూడా, 9వ వచనంలో, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది, షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనిస్తే షారోను అనే మాట మనం చూస్తుంటున్నాం. షారోను అనగా మైదానము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, ఆ కౌరు లోయ విశ్రాంతి స్థలముగా ఉంటుందని చెప్పేసి అక్కడ మనం చూస్తుంటున్నాం కదా. అది మాత్రమే కాదు కానీ మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ ఆమె మనోనేత్రాలను తెరవజేస్తుందని వాస్తవికతను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చుట్టూ ఆ కలయ చూసినప్పుడు తాను ఆ ఇంతవరకు పోగొట్టుకుని ప్రేమను పొంది దేవుని కౌగిట్లోనికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కదా. ప్రతిఫలముగా ప్రభువును నేను ఆమెను ద్రాక్ష తోటలను ఇస్తాను, ఆమెకు ద్రాక్ష తోటలు ఇస్తాను అని చెప్పేసి మనం అక్కడ చదువుకున్న భాగంలో మనం చూస్తుంటున్నాం కదా. ఆమె పరిస్థితి ఆ కోరు లోయవలే ఉండగా దానిని ఆశీర్వాద నిలయములుగా మారుస్తానని తెలియజెప్పాడు కదా. ఆ కోరు లోయ, శ్రమ లోయ కదా. అక్కడ ఆకాను ఆశించి దాచుకున్న శపితమైన వస్తువులతో సహా తన పూర్తి కుటుంబము చంపబడింది. అది శ్రమల లోయ అని పిలువబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కోరు లోయ ప్రస్తావన తెస్తూ హోషేయా దానిని నిరీక్షణకు ఆస్పదమైన ద్వారముగా మారుస్తున్నాడు కదా. ఇక్కడ పాపముతో నిండి పరిపక్వమైన జీవితము పశ్చాత్తాపము ద్వారా నిరీక్షణతో దేవుని సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యము పొందవచ్చునని ప్రకటింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే నిరీక్షణ ద్వారము, ఇక్కడ ఆ నిరీక్షణ ద్వారమును మనం చూస్తుంటున్నాం కదా. అక్కడ గమనిస్తే ఆ ద్వారముగా మార్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మన ఎడల, నీ ఎడల, నా ఎడల చెప్పినటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి ఆయన స్తుతించాలి కదా. ఎన్నో లోయలు కదా మన జీవితాలలో, ఎన్నో భయంకరమైనటువంటి కష్టమనే లోయ, బాధనే లోయ, నిందలనే లోయ, అటువంటి లోయల నుంచి దేవుడు మనకు తప్పిస్తూ నిరీక్షణ ద్వారం గుండా మనకు నడిపిస్తూ ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనము ఈ ఉదయకాల వేళ స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభు మీ నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎన్నో బాధల్లో, కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, దుఃఖంలో మమ్మల్ని తప్పిస్తూ తండ్రి ప్రభు ఆ నిరీక్షణ ద్వారము కూడా తండ్రి మమ్మల్ని ఆయన సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ శుభప్రదమైన నిరీక్షణతో మాకు అయినా మరి ఆయన సన్నిధికి చేరే కృపను మీరు మాకు దయచేసినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.